నెల్లూరు జిల్లా ఏఎస్పేట 4 వంగన్వాడి కేంద్రంలో పోషకాహార దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడారు. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే తల్లి సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. గర్భవతులు క్రమం తప్పకుండా ఐరన్ మాత్రలు, అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే పోషకాహారం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోషణ మాసోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సావిత్రి, విజయలక్ష్మి, సుశీలమ్మ, శిరీష, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు పాల్గొన్నారు. సంవత్సరం మేము పోషణ మా కార్యక్రమాన్ని ఈ సెప్టెంబర్ నెలలో జరుపుకుంటా ఉన్నాము. ఈ నెలలో కూడాను మేము 1వ తేదీ నుంచి 31వ తేదీ దాకా ప్రతి సెంటర్ వైజ్గా కూడాను ఈ పోషణ మా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశము స్త్రీలలో రక్తహీనత నివారించడం, బిడ్డని బరువు తక్కువ లేకుండా శిశు జన్మించేలాగా స్త్రీలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మేము ఈరోజు రాగులు, సద్దలు, జొన్నలు, తృణధాన్యాలను ఎక్కువగా ఆహారంలో తీసుకోమని, ఐరన్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు బెల్లం రాగులు సద్దల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తీసుకోమని, వేరుశనగ చిక్కీలను ప్రతిరోజు ఒకటి తీసుకోమని, జాంకాయలు ఇలాంటి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని గర్భవతులు బాలింతలు తీసుకొని మంచి ఆరోగ్యవంతమైన శిశువుల్ని జన్మించేలాగా వాళ్ళ ఆహారం తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేసింది.